ఫ్రెండ్స్, మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే, ఒక చిన్న వ్యాపారం ఒక నెలకి ఒక 50-60 వేలు చాలనుకుంటే మాత్రం మీకు ఇది ఒక బెస్ట్ బిజినెస్ అవుద్ది. ఎందుకంటే ఈ చాక్లెట్స్ ఉన్నాయి చూడండి, ఇవి 200 చాక్లెట్స్ ఉంటాయి. ఒక డబ్బాలో 200 చాక్లెట్స్ ఉంటాయి. 1 రూపీ చాక్లెట్ అనమాట ఇది, 1 రూపాయికి ఒక చాక్లెట్. కానీ ఈ డబ్బా ఎంతకి ఇస్తున్నారంటే, ఈ బాటిల్ మొత్తం 70 రూపాయలకి ఇస్తున్నారు. 70 రూపాయలు మాత్రమే. అంటే ఇది రిటైల్లో అమ్ముకునే వాళ్ళకి ఒక చాక్లెట్ 1 రూపాయి చొప్పున అమ్ముకుంటే 130 రూపాయలు లాభం అనేది ఉంటుంది ఒక బాటిల్ అమ్ముకుంటే, ఓకేనా, రిటైల్లో. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, చక్కగా ఇది యాక్చువల్లీ ఈ సప్లయర్స్, యాక్చువల్లీ ఈ చాక్లెట్ ఈ సప్లయర్స్ మొత్తం కూడా మన స్టేట్ కాదు, ఏపీ తెలంగాణ కాదు, ఇది తమిళనాడు సంబంధించింది అనమాట. సో నేనేం చెప్తున్నానంటే, ఇటువంటి సేమ్ ఇదే బిజినెస్ కాన్సెప్ట్ మనం హైదరాబాద్ నుంచి కూడా తెచ్చుకొని చక్కగా ఏపీ తెలంగాణ మొత్తం కూడా మనం ఈ విధంగా, అంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న షాప్స్కి వేసుకుంటూ రావచ్చు. చాక్లెట్ అనేది నిలువ ఉంటుంది, అంటే ఎమ్మటే పాడవదు అనమాట, ఒకటి. రెండోది, మీకు 30 రూపాయల మార్జిన్ మీరు పెట్టుకోవచ్చు. అంటే ఇది 70 రూపాయలకి ఇస్తున్నారు కదా, మీరు ఒక బాటిల్ మీద 30 రూపాయలు మార్జిన్ పెట్టుకొని 100 రూపాయల బాటిల్ అని ఆ షాప్ వాళ్ళకి వేసేయచ్చు, రిటైల్ షాప్ వాళ్ళకి. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే, వాళ్ళు ఆ బాటిల్ అమ్మితే, అంటే ఆ డబ్బా మొత్తం చాక్లెట్స్ అమ్మితే 100 రూపాయలు వస్తుంది, దాంతోపాటు ఆ డబ్బా కూడా 10 రూపాయలకి అమ్ముకుంటారనమాట, 110 రూపాయలకి వస్తుంది. ఎవరైనా బాటిల్ అమ్మేస్తారు తర్వాత, ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బాటిల్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, చిన్న వ్యాపారం మీరు చేయాలి, పెట్టుబడి తక్కువ ఉండాలి, ప్రాఫిట్ కూడా కరెక్ట్గా రావాలి, లాస్ రాకూడదు అనుకున్నప్పుడు ఇటువంటి బిజినెస్ ఎంచుకోండి. ఇవి చూడడానికి చిన్న బిజినెస్లా కనిపిస్తుంది, కాకపోతే చాలా పెద్ద బిజినెస్. మీకు ఇటువంటి కర్టన్ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట. మీరు ఎన్ని బాటిల్స్ అడుగుతున్నారో, అంటే ఎన్ని అడుగుతున్నారో అవి చూడండి, ఇవి మొత్తం కూడా కర్టన్ బాక్స్లో ఉంది. అట్ట బాక్స్ ఉంటాయి కదా, ఆ అట్ట బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రోజుకి, ఓకేనా, ఒక రోజుకి మీరు ఒక టార్గెట్ చేసుకోవాలన్నమాట, ఒక రోజుకి 60-70 బాటిల్ లేకపోతే 100 బాటిల్స్ మనం సేల్ చేయాలి అనేది. అంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్కి వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఒక్కరోజు కొన్ని విలేజెస్ కవర్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క విలేజ్లో 30-40 షాపులు ఉంటాయి అన్నమాట, చాలా షాపులు ఉంటాయి. ఈ చిన్న చిన్న కిరాణా షాప్స్ కావచ్చు, పెద్ద హోల్సేల్ షాపులు కావచ్చు, టీ బిస్కెట్ అమ్మే షాప్స్ కావచ్చు, చిన్నపిల్లల ఓన్లీ చిన్నపిల్లల చాక్లెట్స్ ఇటువంటి ఐటెం అమ్మే షాప్స్ కావచ్చు, నోట్బుక్ షాప్స్లో కూడా నోట్బుక్స్ అమ్ముతారు చూడండి, అటువంటి షాప్స్లో కూడా చాక్లెట్స్ అమ్ముతారు, ఇవి కావచ్చు. ఇలా రకరకాలుగా ఎక్కడంతా మనం మార్కెట్ చేయగలమో అన్ని చోట్ల చాక్లెట్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇంకొకటి, ఇప్పుడు ఒకే కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ బైట్ ఎక్లర్స్ ఉందనుకోండి, అదే కంపెనీ మనం మార్కెట్ చేస్తే కష్టం, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ వేసారండి అంటారు. రకరకాల చాక్లెట్స్ రకరకాల ఫ్లేవర్స్లో ఉంటాయి అన్నమాట మన దగ్గర, కనుక అటువంటి చాక్లెట్స్ అనేటప్పుడు వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఆటోమేటిక్, ఆ బాటిల్తో పాటు ఇంకొక బాటిల్ ఉంటాయి. మీరు చూడండి, ఏ షాప్కి వెళ్ళినా 20-30 రకాల డబ్బాలు ఉంటాయి, 20-30 రకాల చాక్లెట్స్ ఉంటాయి. ఎవరికి ఏది ఇష్టమో పిల్లలు అది కొనుక్కుంటారన్నమాట. కనుక చక్కగా మీరు ఇటువంటిది మార్కెట్ చేయొచ్చు. ఇంకొకటి, ఈ చాక్లెట్స్లో ఎవరు పెద్దగా అవి బ్రాండ్స్ చూడరు, చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలకి ఏది ఆకర్షణగా ఉంటే అవి తీసుకుంటారు, నచ్చితే రెగ్యులర్గా తీసుకుంటారన్నమాట. సో ఇవి మీరు ఒక 100 టార్గెట్ పర్ డే పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్కి వెళ్ళారంటే సరిపోతూ ఉంటుంది అనమాట. 100 అంటే మీకు ఒక రోజుకే 3000 రూపాయలు, నెలకి 90000 రూపాయలు. లేదు, మీరు చక్కగా రోజుకి 50 బాటిల్ అనుకున్నా కూడా మీకు 45 నుంచి 50 వేల రూపాయలు నెలకి ప్రాఫిట్ అనేది ఉంటాయి. సో ఇన్ని బాటిల్ సేల్ అవుతాయి అంటే ఇది ఫుడ్ కదా, అయిపోతూ ఉంటుంది, మళ్ళీ కొంటూ ఉంటారు పిల్లలు కదా, పెద్ద ఎవరైనా తీసుకొని తింటారు. కనుక ఒక్కొక్క రోజు దానికి ఒక్కొక్క లైన్ అనమాట. చుట్టుపక్కల మొత్తం కూడా మీకు 60-70 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ సరౌండింగ్స్ అన్ని ఊళ్ళు మీరు కవర్ చేసుకోవాలి. సో ఆల్రెడీ చేసేదే చెప్తున్నాను నేను, కొత్తగా చెప్పట్లేదు, ఓకేనా. సో ఇది అన్ని జిల్లాలకి వాళ్ళు పంపిస్తున్నారంటే ఎంత బిజినెస్ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇంత ప్రాఫిట్ ఉంటుందా అంటే ఉంటుంది, ఓకేనా, ఫుడ్ సంబంధించిన బిజినెస్లో ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. కనుక మీరు అందరికీ కూడా నెంబర్స్ విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి వస్తే వాళ్ళకి అయిపోతే మీకు కాల్ చేస్తారు డైరెక్ట్గా. అట్లేకపోయినా మీరు వారానికి ఒకరోజు అన్ని ఊళ్ళు కవర్ చేసుకుంటూ ఉండాలి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్, ఒక నోట్బుక్ తీసుకొని ఈరోజు ఈ లైన్ వెళ్ళాలి, ఈ ఊళ్ళు వెళ్ళాము అనేది చూసుకొని ప్రతిరోజు ఆ విధంగా మీరు చూసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా చాక్లెట్స్ అనేది తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా, గ్రౌండ్ రీసెర్చ్ చేసి